విలాపవాక్యములు 4వ అధ్యాయము. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చెన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణపక్షుల వలె క్రూరురాలాయెను. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమొడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంటకుప్పలను కౌగులించుకునుదరు. నా జనుల కుమారి చేసిన దోషము సుదోమా పాపము కంటే అధికము. ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైనవారు. వారు పాల కంటే తెల్లనివారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొనియున్నది. అది ఎండి కర్ర వంటిదాయెను. క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను. అది దాని పునాదులను కాల్చివేసెను. బాధించువాడు కాని విరోధి కాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు దాని యాజకుల దోషమును బట్టియు జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు. వారి రక్తము అంటిన అపవిత్రులు. ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో అనిది. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకొనిది. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను. ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి. పెద్దల మీద దయ చూపకపోయిరి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. రాజవీధులలో మేము నడవకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయెను. మా దినములు తీరిపోయినవి. మా అంత్యదశ వచ్చేయున్నది. మమ్మును తరుముగారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా ఒడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు. అరణ్యమందు మా కొరకు కొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు. యెహోవా చేత అభిషేకము పొందినవాడు వారు త్రవ్విన గుంటలలో కట్టబడెను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకున్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు యెదోము కుమారి, సంతోషించుము ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును. నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకుందువు. సియోను కుమారి, నీ దోషశిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. యెదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. నీ పాపములను ఆయన వెల్లడిపరచును.